తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము, అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను, తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోడాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. టైంలో మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పాను కదా, అన్ని కోడాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము, అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను, తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోడాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. టైంలో మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోడాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే.